హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఛానల్. మీరందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మనం మన వీడియోలో కొన్ని ఇంతకుముందు సంఘటనలు జరిగినవి బర్డ్స్కి సంబంధించిన, పక్షులకు సంబంధించి కొన్ని షూట్ చేశానమాట. అవి చూద్దాము. ఫస్ట్ ఏంటంటే గిజిగాడి గూడు అనమాట, బర్డ్ నెస్ట్. ఇది హ్యాంగింగ్ నెస్ట్ అనమాట. ఈ గిజిగాడి గూడు ఇదేనండి, మన పక్కన వేలాడుతూ ఉంది కదా, ఇది గిజిగాడి గూడు. ఈ గిజిగాడి గూడు అనేది ఒక పిచ్చుక అనమాట. దాని మామూలు సైంటిఫిక్ నేము ఫిలిప్పైన్స్ అంటారు. అదేవిధంగా గిజిగాడు అని కూడా అంటారు తెలుగులో. అలా విధంగా బేర్ వేవర్స్ అని కూడా అంటారు అనమాట. అది మోస్ట్ స్కిల్డ్ బర్డ్ అనమాట. చూడు, ఈ ఆర్కిటెక్చర్ ఉండాలంటే ఎంత స్కిల్ ఉంటేనే అది చేస్తాను అనమాట. దీని గురించి కొంచెం కొన్ని వాక్యాలు ఉంటే, తర్వాత ఏంటంటే ఆ లాక్డౌన్ సమయంలో మా ఇంట్లో అనమాట, మా ఇంట్లోనే ఆ కిటికీ దగ్గర ఒక చిన్న నెస్ట్ ఏర్పడి ఆ మంచి బ్యూటిఫుల్ అనమాట బర్డ్స్ రెండు. అది కూడా చూపిస్తానండి. లాక్డౌన్ అంటే అవి కూడా అప్పుడు ఏంటంటే నేను లాక్డౌన్లో ఇవి కూడా బర్డ్స్ కూడా లాక్డౌన్ పాటిస్తున్నానని చూపించడం కోసం ఆ వీడియో అప్పుడు తీసాను. అప్పుడు మన యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు కాబట్టి ఇప్పుడు చూపిస్తాను. అంటే అది చిన్నదేనండి, 1 మినిట్ ఉంటుంది ఒకటి. తర్వాత ఏంటంటే మా ఇంట్లో ఏంటంటే అనుకోకుండా కాక్ ఫైటింగ్ అనమాట. ఇది పండగ సీజన్ వస్తుంది కదా, సంక్రాంతికి మామూలుగా అందరూ వేస్తారండి. ఇది మామూలుగా సహజంగా జరిగింది అనమాట. కాక్ ఫైటింగ్ జరుగుతుంది, నేను షూట్ చేశాను అనమాట. షూట్ చేస్తుంటుంటే ఇంట్లోనే ఉండే కుక్క పిల్ల అనమాట, అయ్యే ఇవి కొట్టుకుంటాయి అంటే తనతోటి స్నేహితులే కాబట్టి మధ్యవర్తిగా వస్తుంది అనమాట. వాటిని అవి కొట్టుకుంటా ఉంటే అది వచ్చి అరస్తా. అసలు ఆ సీన్ బాగుంది అనమాట, అవి కూడా షూట్ చేశాను. తర్వాత ఏంటంటే మనకి ఈ మధ్యకాలంలో నివార్ తుఫాన్ వచ్చింది కదా. నివార్ తుఫానికి నేను రోడ్డు డ్యూటీకి వెళ్తూ ఉంటే రోడ్డు పక్కనే, మా ఇంటి పక్కనే రోడ్డు పక్కనే అనమాట, రోడ్డు పక్కనే ఒక కోడి పెట్ట అనమాట. కోడి పెట్టేదంటే ఇలా కూర్చొని అది తన రెక్కల కింద తన పిల్లల్ని కాపాడుకుంటూ చాలా బ్యూటిఫుల్గా ఉండింది ఆ సీన్. అది కూడా ఒక ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఏంటంటే ఇది గిజిగాడి గూడు అండి. గిజిగాడి గూడు ఇది చాలామంది చూస్తుంటారు. ఇది ఎక్కువగా ఏంటంటే బావుల్లో ఏంటంటే కంప చెట్లు ఉంటాయి కదా, ముళ్ళు ఉన్న చెట్ల మీద, తాటి చెట్ల మీద, అలాగే ఈత చెట్ల మీద అలా వేలాడుతూ ఉంటాయన్నమాట. కింద నీళ్లు ఉంటాయన్నమాట, కింద నీళ్ళు ఉండి పైన ముళ్ళ చెట్ల మీద ఇవి వేలాడుతూ ఉంటాయి. హ్యాంగింగ్ నెస్ట్ అనమాట, దీన్ని హ్యాంగింగ్ నెస్ట్ అనొచ్చు. ఎందుకంటే ఈ అటువంటి ప్లేస్లు కట్టుకుంటే అంటే ప్రిడేటర్స్ నుంచి ఆ పక్షులు, ఆ పిచ్చుకలు అనమాట, ఆ గిజిగాడు అనేది తప్పించుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ మాత్రమే కట్టుకుంటాయన్నమాట గిజిగాడు. ఇంకొకటి ఏంటంటే ఇది మోస్ట్ స్కిల్డ్ పర్సన్ కదా, కానీ అన్నిటి నుంచి తప్పించుకుంటుంది. కానీ కాకులు మాత్రం పాపం ఒకరో ఇబ్బంది పెడుతుంటాయి అన్నమాట ఇవి. కానీ కాకులు బాగా ఇబ్బంది పెట్టి ఉంటాయన్నమాట. కానీ ఈ గూడు కట్టేది ఎక్కువ మామూలు గూడు కడతా ఉంటుంది కదా, ఈ గూడు కట్టేది ఏంటంటే ఎక్కువ ఫస్ట్ మేల్ కడుతుంది అనమాట. గూడు స్టార్ట్ చేస్తుంది అనమాట, మేల్ పిచ్చుక అనేది గూడిని కడుతూ ఉంటుంది అనమాట. కడతా ఉంటే ఏంటంటే వాళ్ళు వాటి తోటే ఉంటాయి కదా, చాలా ఆడపిచ్చుకలు ఉంటాయి కదా, ఆడపిచ్చుకలు కోసం అన్నమాట. వాటిని ఆడపిచ్చుకలను అట్రాక్ట్ చేసేదానికోసం ఆ గూడిని స్టార్ట్ చేస్తాయన్నమాట. చాలా కడతా ఉంటాయి అనమాట, 75% కడతా ఉంటాయి అనమాట. ఏ ఆడపిచ్చుక అయితే ఆ అల్లికను, ఆ గూడు నెస్ట్ని, ఆర్కిటెక్చర్ని అది మెచ్చుకొని వస్తుంది అనమాట. ఏదైనా ఆడపిచ్చుక వచ్చింది అనుకో, వచ్చిన తర్వాత ఏంటంటే ఇద్దరు కలిసి కడతారనమాట. మా ఏదే మేల్ ఫీమేల్ స్పారో రెండు వచ్చి ఈ గూడిని కడతాయన్నమాట. ఏది అంటే మెయిన్ ఏంటంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఫీమేల్ని అట్రాక్ట్ చేసేదానికోసము మగపిచ్చుక ఈ అల్లికను చూడు, ఎంత ఇంట్రెస్ట్గా కడితేనే, ఎంత తెలివి ఉపయోగిస్తేనే చూడు, ఇంట్రెస్ట్ ఇది చాలా అనమాట. లోపల కూడా చూడండి, లోపల కూడా చాలా బ్యూటిఫుల్గా ఒక బెడ్రూమ్ ఉంటుంది, దీనిలోనే ఒక మంచి ఒక రూమ్ కూడా ఉంటుంది అనమాట. ఆ విధంగా కడుతూ ఉండి ఒక ఆ ఫ్లాక్లో ఉంటుంది కదా, చాలా ఉంటాయి కదా, అందులో ఒకటి అట్రాక్ట్ అవుతుంది. అప్పుడు ఈ మిగతా దాన్ని పూర్తి అంటే ఫ్యామిలీని ఏర్పడతాయి అనమాట. ఫ్యామిలీ ఏర్పడి తర్వాత పిల్లలు అన్నీ దీనిలో వచ్చేస్తాయి అనమాట. ఒకవేళ ఫీమేల్ అట్రాక్ట్ కాలేదనుకో, ఈ గూడుకు అంతవరకు 75% కట్టాయి కదా, ఆ కట్టేసింది వదిలేస్తాయి అనమాట. వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తాయి అనమాట, ఇంకో ఆర్కిటెక్చర్ కొత్త రకంగా ఇంకా బ్యూటిఫుల్గా కట్టి అలా కడుతూ ఇంకా వేరే ఇంకేమైనా అట్రాక్ట్ చేయాలన్నమాట. మెయిల్ ఏంటంటే ఫీమేల్ని అట్రాక్ట్ చేయడం అనమాట. ఫీమేల్ని అట్రాక్ట్ చేసి మిగతా దాన్ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది అనమాట. అది మెయిన్ ఏంటంటే అదే అనమాట, ఏదైనా మేల్ ఫిమేల్ అదే విధంగా ఫ్యామిలీ ఏర్పడుతూ ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఆ కిటికీ దగ్గర ఉందండి ఒక నెస్ట్ ఉంది, ఒక గూడు ఉందండి, అది చూద్దాము. చూసారు కదా, ఇది చిన్న గూడేనండి. ఆ గూడంతా చూసారు, గూడు అంతా ఒకరు చూసేదానికి బాగా లేకపోయినా ఆ గూడు ఎంటర్ చూడండి, ద్వారం దగ్గర ఏదో బ్యూటిఫుల్ అనమాట. రెండు తలలు దగ్గర పెట్టి ఆకుపచ్చని రంగులో ఉండి మధ్యలో ఎర్రటి నోటితో చూడండి, నోటి తెరుచుకుని ఎలా చూస్తూ ఉన్నాయి కదా, చాలా ఈ భలే ఉందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ సీను. చూసారా అవి చూడు, ఆ చిన్న పిల్లలు అనమాట. ఇదంతా ఎప్పుడు తీసానంటే, షూట్ చేశానంటే నేను లాక్డౌన్లో తీసాను అనమాట. లాక్డౌన్లో ఎందుకు తీసానంటే ఇది కూడా మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా లాక్డౌన్ పాటిస్తున్నాం కదా, అలాగే పక్షులు సైతం కూడా లాక్డౌన్ పాటిస్తున్నాయనే ఉద్దేశంతో ఈ షూట్ చేశానండి.
కానీ అప్పుడు మనకి యూట్యూబ్ లేదు కాబట్టి ఇప్పుడు నేను పెట్టిన చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూశారు కదా, చాలా బాగుంది. ఆ నెస్ట్ని ఒకసారి చూడండి, ఆ నెస్ట్ దేంతో ఏర్పరిచిందంటే ఒకసారి ఆ నెస్ట్ చూడండి. ఆ నెస్ట్ చూస్తే అక్కడక్కడ ఎగ్ షెల్స్ ఉన్నాయండి, అక్కడక్కడ గ్రాస్ ఉంది, అలాగే ఇంకేంటంటే ఫెదర్స్ కూడా ఉందన్నమాట. అలాగే అంటే ఆ బోర్డు ఫెదర్స్ని గ్రాస్ని ఎగ్ షెల్స్ అంటే దాని షెల్స్ అనుకుంటున్నాను, అవి అన్నీ పక్కన అతికిచ్చేసి, అలాగే ఏంటంటే ఇది స్పైడర్ వెబ్స్ని కూడా ఉపయోగిస్తుంది అనమాట. సాలిగుళ్ళు ఉంటాయి, వాటిని కూడా తీసుకొచ్చి ఆ గూడు కట్టిందనమాట. చాలా స్ట్రాంగ్ అండి, లాగితే వెంటనే తెగదండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఆ విధంగా నెస్ట్ని కట్టుకున్నాయన్నమాట. అదేవిధంగా ఏంటంటే దాని సెలైవ కొన్ని బోర్డ్స్ ఏం చేస్తాయంటే ఆ గూడు కట్టేటప్పుడు సెలైవాను కూడా ఉపయోగిస్తాయన్నమాట. సెలవైన కూడా ఉపయోగించి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, ఇక అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కానీ రెండు కోడి పుంజులు అన్నమాట ఫైట్ చేసుకుంటున్నాయి. దీన్ని కోడి పందెం అని కూడా అంటారు అన్నమాట. ఆ రెండు కాక్స్ చూడండి ఎంత ఎగిరిగిరి. ఈ కోడి పందాలు అనేటివి మనకి ఇంకా దగ్గరలో ఉందన్నమాట సంక్రాంతికి. సంక్రాంతికి బాగా చేస్తారండి ఈ కోడి పందాలు, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో చాలా బాగా చేస్తారనమాట. చూడండి ఆ కోడి పందాలు అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని విషయాలు చెప్పుకోవాలి మనం. ఇక్కడ కోడి ఈకని బట్టి కోటికి కొన్ని పేర్లు కూడా పెడతారనమాట, డ్యాగ్ అని, కాక్ అని, కాకి అని, తర్వాత ఇంకా నెమ్మల్లి, పర్ల, చవల, సేతువ, కుక్కరాయి, పచ్చకాకి అని అలా నెమ్మలు ఈకిని బట్టి రంగును పెడతా అంటారనమాట. ఇక్కడ కోడి పందెం వేసేటప్పుడు ఎందుకు వెలుగును బట్టి కూడా ఇక్కడ పందెంలోకి దిగుతారనమాట. ఈ పందాలు అనేది ఎక్కువగా నాలుగు రకాలుగా వేస్తారనమాట, ఎత్తడము, దించడము, చూపుడు పందెం అని, ముసుగు పందెం అని, తర్వాత డింక పందెం అని అంటారు. కానీ ఎక్కువగా ఎత్తడము దించడం పందెంలు ఏంటంటే ఎక్కువ మంది ఆ కోళ్ళను చూడడానికి వెళ్తారనమాట జనాభా చాలామంది. కానీ మనవాళ్ళు ఏంటంటే హింస వాటికి కత్తులు కట్టి పాపం వాటిని చాలా ఇబ్బంది పడతారు. ప్లీజ్ అది ఎక్కువ ఎంకరేజ్ చేయండి. ఇదేంటంటే న్యాచురల్గా జరుగుతున్న ఫైటింగ్ అన్నమాట నార్మల్గా. చూడండి పాపం కొట్టుకొని కొట్టుకొని అలసిపోయాయి. కానీ చూడు అలా పుడుచుకుంటే అప్ప వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట, ఒక పప్పి వచ్చి పాపం వాటిని రెండింటిని విడదీసింది. కొట్టుకోవద్దరా బాబు, ఎందుకురా మన మనుషులం కదా కొట్టుకున్నాడు. కానీ పాపం మళ్ళీ కొట్టుకుంటాను అనమాట అలా చెప్పేసి మళ్ళీ వచ్చి మళ్ళీ సర్దు మనకేసి మళ్ళీ మధ్యవర్తి అనమాట, కొట్టుకోవద్దరా బాబు ఎందుకని అలా చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట. కానీ ఇవి మళ్ళీ ఆగలేదన్నమాట, అంత తాకుండా మళ్ళీ స్టార్ట్ చేసాయి, గోడెక్కి స్టార్ట్ చేసాయి అనమాట. పాపం మళ్ళీ ఆ పప్పి మళ్ళీ ఆ పెద్ద మనిషి అనమాట మధ్యవర్తి వచ్చిందనమాట, వచ్చి మళ్ళీ అక్కడికి కూడా వచ్చి సర్దు మనిగిచ్చి మళ్ళీ మళ్ళీ పంపించేసింది. కానీ మళ్ళీ ఇంకా స్టార్ట్ చేసాయి అనమాట, మళ్ళీ స్టార్ట్ చేసి పాపం ఆ మధ్యవర్తి పప్పి వచ్చి వద్దురా బాబు వద్దురా నీకు దండం పెడతారా బాబు అని, మనం మనుషులు కదా మనుషుల్లాగా మనం ప్రవర్తించుద్దురా అని పాపం అలా అనమాట. చూడండి వాటికి నోరు మాత్రమే లేదు కానీ మంచి మనసు ఉంది పాపం. అవి పక్క అవి ఒకే జాతివి కాకపోయినా వేరే జాతి కొట్టుకుంటున్నా మధ్యలో మధ్యవర్తి వెళ్ళి చూడు వాటి గొడవను అనమాట పరిష్కారం చేస్తుంది అనమాట ఆ పప్పి అరిసి. ఎంత మంచి పప్పి కదా, ఆ పప్పికి ఒక లైక్ కూడా వేసుకోండి మీరు. చూడు అసలు రేరు కదా, చూడు ఆ తోకాడేస్తే కొట్టుకోవద్దురా బాబు అని అసలు అవి చెప్పిన మాట ఏంది. చూడండి పొడుచుకొని పొడుచుకొని, కానీ ఆ పప్పి ఉండండి రుచేపాగా చూడు, సాటి మనుషులే ఇలా ఉండరు. కానీ ఒక మొగజీవం పక్కన వేరే స్పీసీస్ కొట్టుకుంటున్నా వచ్చి మధ్యవర్తం చేస్తుందంటే గ్రేట్ మనే కాదు. ఫ్రెండ్స్ ఇది చూసారా ఇక్కడ, ఇదేంటంటే నేను ఆఫీస్కి వెళ్తూ ఉంటే మధ్యలో అది షూట్ చేశాను మా ఊర్లో అనమాట. ఒక అంటే అప్పుడు మనకి రీసెంట్గా నివార్ తుఫాన్ వచ్చింది కదా, ఆ తుఫాన్లో అనమాట తడుస్తూ ఒక కోడిపెట్ట తన పిల్లల్ని తన రెక్కల కింద పెట్టుకొని కాపాడుతుంది అనమాట. అంటే బాగా చలిగా ఉంది ఆ రోజు, చలిగా ఉండటం వల్ల ఏంటంటే తన పిల్లలకి ఆ వెచ్చదనం ఇవ్వడం కోసం తన రెక్కల కింద చూడు ఎంత బాగా పెట్టుకొని కాపాడుకుంటుందో తన పిల్లల్ని. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చూడండి ఆ రెక్కల కింద ఎన్ని కోడి పిల్లలు ఉన్నాయో మీరు లెక్కేసి ఒకసారి కౌంట్ చేసి నా కామెంట్లో మీరు పెట్టగలరని ఆశిస్తున్నాను. చూడండి ప్లీజ్, అది మీరు ఒకసారి చూడండి ఎన్ని తన పిల్లలని తన రెక్కల కింద పెట్టుకొని కాపాడుతుంది. అదే ఒకటి అటు ఇటు అయిన ప్రాబ్లం లేదు, బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఆ కోడి పిల్లలు ఎన్ని ఉన్నాయి తన రెక్కల కింద కోడి పిల్లల్ని ఎన్ని పెట్టుకొని అది కాపాడుకుంటుంది ఒక్కసారి చూసి నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూడు ఎంత బ్యూటిఫుల్గా చూసారు, తన అమ్మ అన్నమాట, అమ్మ ప్రేమ ఎంత మంచిదో చూడండి.
బాగా చూడండి, చూసి ఎన్ని కోడి పిల్లలు ఉన్నాయి రెక్కల కింద లెక్క పెట్టి నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.